బిగ్ బ్రేకింగ్ న్యూస్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు నిర్వహిస్తారు అనే దాని మీద ప్రభుత్వం వైపు నుంచి ఒక క్లారిటీ వచ్చిందా అంటే అవరేనే అర్థమవుతుంది తాజాగా హైకోర్టులో జరిగిన విచారణ నేపథ్యంలో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల మీద తమ అభిప్రాయాన్ని వెల్లడించింది ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేము అని చెప్పి ప్రభుత్వం చెప్పడం ఎందుకంటే గతంలో కరోనా కేసుల్లో నేపథ్యంలోనే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలోనే ఎన్నికలు వాయిదా వేయడం జరిగింది అప్పుడు ఎటువంటి పరిస్థితి ఎదురయ్యిందనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందరికీ తెలిసిన విషయం అది చివరికి ఎన్నికల కమిషనర్ని ఎన్నికల కమిషనర్ మీద కేసులు వేసి ఆయన కోర్టుకు వెళ్ళి మొత్తం మీద మళ్ళీ తిరిగి ఆయన పదవిలోకి రావడం చాలా చాలా ఎపిసోడ్ నడిచింది అయితే ఇప్పుడు తాజాగా ఎవరో వేసిన ఒక ఫిల్ కారణంగా ఒక పిల్ కారణంగా హైకోర్టు విచారణ చేపట్టింది ఈ నేపథ్యంలోనే ఎన్నికలు పెట్టాలి అంటూ వచ్చిన వాద్యం మీద వ్యాజ్యం మీద విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయం తెలపమని కోరినప్పుడు కరోనా సమస్య కారణంగా ఎన్నికల నిర్వహణ కష్టమే అని చెప్పి ప్రభుత్వం తేల్చి చెప్పేసింది అయితే బీహార్లో ఎన్నికలు పెడుతున్నారా కదా అని చెప్పి హైక హైకోర్టు ప్రశ్నించింది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి దీని మీద ఎన్నికలకి కమిషనర్ అభిప్రాయం తెలపాలని చెప్పి హైకోర్టు నోటీస్ కూడా ఇచ్చింది అంటే అదే టైంలో నవంబర్ రెండవ తేదీకి ఈ కేసు విచారణ వాయిదా అయితే పడింది అయితే ఇక్కడ అంటే రాజకీయ కోణంలో చూస్తే రాజకీయ కోణంలో చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పట్లో ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం లేదు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించే ఉద్దేశంలో లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది పైగా అప్పుడుతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య ఇప్పుడు ఎక్కువగానే ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇంకా కరోనా కేసులు చాలా అప్పటితో పోలిస్తే చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి వేళల్లో నమోదవుతుంది సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు నిర్వహిస్తే ఖచ్చితంగా తప్పుపట్టే పరిస్థితి వస్తుంది ప్రజలు కూడా తప్పు పడతారేమో అనే ఆలోచనలోనే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందా అనేది కూడా ఒకవైపు నుంచి వినిపిస్తున్న ప్రచారం ఇదే సమయంలో రాజకీయ కోణంలో చూస్తే కనుక మరొక రాజకీయ కోణంలో చూస్తే ప్రస్తుతం నిమ్మగడ్డ రమేష్ గారు రమేష్ కుమార్ గారు ఆయన ఎన్నికల కమిషనర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన పదవీ కాలం పూర్తయ్యే వరకు ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో లేదేమో రాష్ట్ర ప్రభుత్వం అనే ఇది కూడా వినిపిస్తోంది మరి ఏంటి ఫైనల్గా ఎటువంటి నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం అసలు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పటిలో జరుగుతాయా అనేది నవంబర్ రెండవ తర తేదీ తర్వాత విచారణ అయిన తర్వాత ప్రభుత్వం ఏం చెప్తుంది కోర్టుకి అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది కోర్టు కూడా ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి